కోవిడ్ మహమ్మారితో ప్రపంచమే అయిపోయింది కోవిడ్ దెబ్బతో ఎక్కువగా నష్టపోయిన అమెరికాకు ముంగిట మరో ఉపద్రవం ముంచుకొచ్చింది లక్షలాది మంది ఉద్యోగుల రాజీనామాల రూపంలో అమెరికా ఇప్పుడు మరో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు నలబై పాయింట్ మూడు లక్షల మంది ఉద్యోగాలు రాజీనామా చేశారు ఇదే ఇప్పుడు అగ్రరాజ్యానికి పెను సవాలుగా మారింది అమెరికాలో పెను సంక్షోభం నెలకొనే దాఖలాలు కనిపిస్తున్నాయి ఆగస్టు నెలలో ఇంచుమించు నాలుగు పాయింట్ మూడు మిలియన్ల మంది ఉద్యోగాలు వదిలేసినట్లు యుఎస్ లేబర్ విభాగం తాజా జాబ్స్ ఓపెనింగ్ అండ్ లేబర్ టర్న్ సర్వేలో స్పష్టమైంది అమెరికా చరిత్రలో ఇలా లక్షలాది మంది ఉద్యోగాలు వదిలేయడం ఇదే రికార్డ్ అమెరికాలో కోవిడ్ భయంతో లక్షలాది మంది ఉద్యోగులు రాజీనామా చేయగా కరోనా ప్రభావంతో పలు రంగాలు క్లోజ్ అయిపోయాయి దాంతో ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పని లేకుండా పోయింది ప్రస్తుతం పనిచేస్తున్న కొన్ని సంస్థలు తమ సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ ఉద్యోగులను పలు సంస్థలు తొలగిస్తున్నట్లు లేదా వారి జీతాల్లో కోత విధిస్తున్నట్లు సర్వే వెల్లడించడం గమనార్హం దీంతో పలువురు ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులను తొలగిస్తూ ఉండటంతో అనేక సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి అమెరికాలో ఏడు పాయింట్ ఏడు మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ ఖాళీ అయిన ఉద్యోగాల్లో చేరేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదట దీంతో పలు సంస్థలు తమకు తగిన ఉద్యోగుల కోసం కళ్లల్లో కాగడాలు వేసుకుని మరి అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది ది గ్రేట్ రిజిగ్నేషన్ లో భాగంగా అనేక సంస్థల్లోని ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు మంచి జీతం ఇచ్చే సంస్థల్ని వెతుక్కునే పనిలో వారు ఉన్నారని యుఎస్ కార్మిక శాఖ పేర్కొంది అమెరికాలో భారీగా ఉద్యోగులు రాజీనామాలు చేస్తూ ఉండటంతో నిరుద్యోగుల సంఖ్య కూడా అదే క్రమంలో పెరిగింది అమెరికాలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయట డిసెంబర్ నెలలో పండుగ రోజుల నేపథ్యంలో ఎక్కువ వేతనం ఇచ్చి అయినా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే పనిలో పడ్డాయి ది గ్రేట్ రిజిగ్నేషన్ కారణంగా రెస్టారెంట్లు హోటళ్లు రిటైల్ సంస్థలు ఉన్నాయి వ్యక్తిగత సేవా ఉద్యోగాలతో ఏర్పాటు చేసిన పరిశ్రమలు చిన్న చిన్న కర్మాగారాలు శ్రామికులు లేక ఇక్కట్లు పడుతున్నాయి అయినప్పటికీ తక్కువ వేతనం ఇచ్చే పరిశుభ్ర వాతావరణం లేని బోర్ కొట్టే ఉద్యోగాలు చేయడానికి అమెరికా పౌరులు ముందుకు రావడం లేదు ఈ విషయం ప్రెసిడెంట్ క్లింటన్ హయాంలో కార్మిక శాఖలో పనిచేసిన మాజీ కార్యదర్శి రాబర్ట్ రిచ్ స్థానిక మీడియా సంస్థ టైమ్స్ కు తెలిపారు కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొని అనారోగ్యాల పాలై తమ వారిని కోల్పోయిన వర్కర్లు రగిలిపోయారు విసిగిపోయారు ఇకపై ఎలాంటి రిస్క్ చేసేందుకు వర్కర్లు సిద్దంగా లేరు అని రిచ్ వివరించారు వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలుంటే ఫుడ్ సెక్టార్లో ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు ఎనిమిది పాయింట్ తొంభై రెండు లక్షల మంది జాబ్లు వదిలేశారు ఇదే సెక్టార్లో జూలైలో ఒకటి పాయింట్ యాబై ఏడు లక్షల మంది రాజీనామాలు చేశారు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం కష్టానికి తగిన వేతనం అందకపోవడం తీవ్రమైన ఒత్తిడి నిరాశ కారణంగా వారు ఉద్యోగాలు వదిలేశారు కనీస వేతనం కోసం రోజంతా కష్టపడాల్సి వస్తోందని నిరాశ కూడా వారు ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి కారణమని సర్వేలు ఉండటం విశేషం